హృదయము ఒకే నేను రెండు పరస్పర విరుద్ధములైన భావావేశములకు అలాగా ఒకదాని తర్వాత ఒకటిగా లొంగిపోతూ ఉంటే ఆ హృదయంలో చాలా ఆందోళన పెరిగిపోతుంది, అలజడి పెరిగిపోతుంది, వాడికి సరిగ్గా నిద్ర పట్టదు, వాడు జీవితంలో ధనాన్ని సంపాదించవచ్చు, మేడలు మిద్దెలు కట్టవచ్చు గాక, కానీ హృదయంలో శాంతిని కలిగి ఉండలేదు. కాబట్టి మనం కూడా మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో, ఇంట్లో వాళ్ళతో వ్యవహరించేప్పుడు, బంధువులతో వ్యవహరించేప్పుడు, మన కమ్యూనిటీ వాళ్ళతో వ్యవహరించేప్పుడు ఒక సమరసతని, ఒక హార్మోనీని మనం మెయింటైన్ చేసుకుంటూ వ్యవహరించాలి. కానీ ఓ క్షణంలో ప్రేమ, మరుక్షణం ఓ మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ ఆసక్తి, మరో మనిషి దగ్గరికి వచ్చేప్పటికీ ద్వేషబుద్ధి, ఆ విధమైనటువంటి పరస్పర విరుద్ధములైన భావావేశాలని మనస్సులో ఒకదాని తర్వాత ఒకటి అలా వ్యక్తం చేసుకుంటూ అలా స్పందిస్తూ మీరు పోతే రోజు పూర్తయ్యేప్పటికీ అరడజన్ సార్లు అనురాగము, ఇంకో అరడజన్ సార్లు ద్వేషము అలా మనస్సుతో మీరు ప్రకటించినట్లయితే ఆ మనస్సు చాలా కలుషితమైపోయి ఆందోళన భరితమైపోయి మీకు మీ హృదయమే అపవిత్రమో కలుషితమవుతుంది. జీవితంలో డబ్బు తక్కువే సుఖంగా ఉండొచ్చు, బంధువర్గం ఎవళ్ళు లేకున్నా సుఖంగా ఉండవచ్చు, ఒంటరిగా ఉన్నా సుఖంగా ఉండవచ్చు, కానీ ఇవన్నీ కూడా ఉండి, అంటే బంధువులు ఉండి, ధనం ఉండి, తర్వాత అన్ని సంపదలు భోగాలు ఉండి కూడా హృదయంలో కనుక అలజడి కనుక నిండిపోతే, ఆందోళన భరితమైపోతే హృదయము, ఆ మనిషికి సుఖం అనేది సంభవమే కాదు, సుఖం అసలు కలుగనే కలుగుతుంది. కాబట్టి ఇది ఒక పరీక్ష, అగ్ని పరీక్ష. ఏమిటంటే మనం సమత్వాన్ని నిలబెట్టుకోగలిగామా లేదా, ఇది అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గడం చాలా కష్టం. నేను అనుభవం మీద చెప్తున్నా మీకు, చాలా అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అనేక విషమ పరిస్థితులలో మనము ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ని, ఆ సమరసతని చెడగొట్టుకోకుండగా దాన్ని, ఆ సమత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఆఖరికి నేను కన్న కొడుకు, నాకు శత్రువు అన్నవాడు ఇద్దరినీ కూడా సమానమైన బుద్ధితోటి, అంటే ఒకవైపు తీవ్రమైన అనురాగము ఆసక్తి లేకుండా, మరొకవైపు ఎటువంటి వ్యతిరేక భావము లేకుండగా ఇద్దరి యందు కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఆ మానసికమైన సమతౌల్యాన్ని నిలబెట్టుకుంటూ వ్యవహారం నడపగలగటము చాలా కఠినమైన విషయం. కానీ అసంభవం మాత్రం కాదు. మీరు కనుక దాన్ని అభ్యాసం చేయగలిగారంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే కూడా మీరు ఒక లెవెల్ ఎక్కువ ఉంటారు. అంచేతనే మీరు ఆలోచించండి, ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు రాజీకి ఎవరి దగ్గరికి వెళ్తారు? వాళ్ళ స్థాయిలో దెబ్బలాడుకునే స్వభావం గల వాడి దగ్గరికి వెళ్ళరు. ఈ దెబ్బలాట్లకు అన్నింటికీ అతీతంగా ఒక ఉన్నత స్థాయిలో ఉండి అందరినీ సమబుద్ధితోటి ఆశీర్వదించగలడినప్పుడే రాజీకి వెళ్తారు. అంతేగాని ఎవడి దగ్గరికి పెడితే వాడి దగ్గరికి రాజీకి వెళ్ళరు. ఆ సమబుద్ధి ఉంటుంది. జయప్రకాష్ నారాయణ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆ చెంబల్ వ్యాలీకి వెళ్ళి ఆ బందిపోటు దొంగలందరినీ కలిసి, మీరు ఈ జీవితాన్ని మానేసేయండి, మీరు విడిచిపెట్టేసేయండి అని చెప్తే ఆయన మాటని పట్టుకుని వాళ్ళు నగరానికి వచ్చేసి, పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఆయుధాలన్నింటినీ కూడా గిరాటేసి లొంగిపోయారు. ఎందువల్లంటే వాళ్ళకి ఆయన మాటని మనం విశ్వసించాలి, ఆయన చెప్పినట్టు మనం చేయాలి అనేటువంటి స్ఫూర్తి ఆయన మాటల్లో వాళ్ళకు వస్తుంది. ఎందువల్ల వచ్చిందంటారు? ఎందుకంటే అదే ఒక పోలీస్ ఆఫీసరో లేకపోతే ఒక రాజకీయ నాయకుడో చెప్తే ఆ స్ఫూర్తి రాదు. ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు ఒకవైపు నాకు కావాల్సిన వాళ్ళు అంటాడు, ఇంకోవైపు ద్వేషాన్ని చూపిస్తాడు, రాగద్వేషాలలో చిక్కుకుని ఉంటాడు. వెరాజ్ జయప్రకాష్ నారాయణ లాంటి అతి ఒక ఋషి స్థాయిలో ఉండే మహాత్ముడు రాగద్వేషాలకు అతీతమైన స్థాయిలో ఉంటాడు. ఎప్పుడైతే వాడు రాగద్వేషానికి అతీతులుగా ఉంటాడో, తక్కువ ఆలోచన చేసి వాళ్ళకి కూడా స్ఫూర్తినివ్వగలిగేటువంటి స్థాయిని కలిగి ఉంటాడు. కాబట్టి మనము చాలా ఉన్నతమైన స్థాయికి చేరుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ వ్యక్తులతో వ్యవహరిస్తున్నామో వాళ్ళని ఇన్ని రకాల కేటగిరీలు చేసేసి, వీడు కావాల్సిన వాడు, వీడు అక్కర్లేని వాడు, వీడు పరాయివాడు, వీడు నావాడు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు శత్రువు, వీడు మిత్రుడు అంటూ ఈ రకంగా అలా విడగొట్టేసుకుని, కావలసిన వాడి ఎందేమో అనురాగము,
అక్కర్లేని వాడి ఏమో ద్వేషబుద్ధితోటి మనస్సును అలా రెండు వైపులా స్ప్లిట్ చేసేసుకుంటూ జీవించటము చాలా చాలా తప్పు అని నెగిటివ్గా చెప్పాను. పాజిటివ్గా చెప్పాలంటే ఇటువంటి కేటగిరీలు ఏమీ లేకుండగా అందరి యందు సమబుద్ధి కలిగి ఉండేటువంటి వాడెవడో వాడు చాలా గొప్పవాడు విశిష్యతే. ఇది ఒక ఆస్పెక్ట్ ఆ శ్లోకంలో ఉండే సమబుద్ధి. ఇంకొక అంశం కూడా కలదు ఆ శ్లోకంలో, అచ్చా ఉంది కదా, అదేమంటే సాధుష్వపి పాపేషు చ. ఇప్పుడు లోకంలో రెండు స్థాయిలు ఉన్నాయి, రిలిజియన్ స్పిరిచువాలిటీ అని రెండు స్థాయిలు ఉన్నాయి. రిలిజియన్ అంటే మతము, స్పిరిచువాలిటీ అంటే వేదాంతము లేక ఫిలాసఫీ అని అంటారు. సో రెండు స్థాయిలు ఉంటాయి. ఈ స్థాయిల్లో ఎలా ఉంటుందంటే ఈ రిలిజియన్ అనే స్థాయి ఒక అడుగు తక్కువలో ఉంటుంది, వేదాంతము లేక ఫిలాసఫీ అనేది ఒక స్థాయి ఎక్కువలో ఉంటుంది. ఈ రిలిజియన్ అనే స్థాయిలో మనుష్యులు రెండుగా విభాగము వర్గీకరణ చేయబడి ఉంటారు. ఎలాగా, వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు, సాధు పాప అనే విభాగం చేయబడి ఉంటారు. మీరు ఏ రిలిజియన్స్ చూసినా అంతే, రిలిజియన్స్ అన్నీ ఒక రకమైన ఆ సాధు పాప అనే విభాగం చేసి కూర్చుంటాయి. ఇప్పుడు మీరు ఒక ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఉంటారు చూడండి, వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమని చెప్తారు, ఎవళ్ళైతే మా మతాన్ని స్వీకరిస్తారో వాళ్ళకే పాపము నుండి విముక్తి, పాపం నుంచి దూరమైపోయి సాధువులు అయిపోతారు, ఎవళ్ళైతే మా మతంలోకి రారో వాళ్ళు పాపులుగానే మిగిలిపోతారు అని చెప్తారు కదా. అలా వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇంకా మిగతా మతాలు కూడా అంతే. అక్కడక్కడ హిందూ ధర్మంలో ఈ రకమైనటువంటి విభాగం ఒక పిసరు తక్కువ, అంత కట్టరుగా ఉండదు. అయినా ఉన్న చోట ఒక పిసరు ఉండనే ఉంటుంది. ఎలా ఉంటుంది, ఇప్పుడు విష్ణు వైష్ణవ ఉందనుకోండి, వాళ్ళు ఎలా చెప్తారు, ఎవళ్ళైతే నామం పెట్టుకుని విష్ణువును పూజిస్తారో వాళ్ళు మంచివాళ్ళు, ఎవళ్ళైతే నామం పెట్టుకోరో లేకపోతే విష్ణువుని పూజించరో లేకపోతే ఇంకేవో అర్థంబర్థం లేని దేవుళ్ళని చిల్లర దేవుళ్ళని పూజిస్తారో వాళ్ళు పాప అని చెప్తారు. అదే మీరు లింగాయత్తు ఇలా అడ్డబొట్టు పెట్టుకున్న వాళ్ళని కొంచెం కట్టరు వాళ్ళని అడగాలి. హిందూ ధర్మంలో ఈ రకమైన విభాగం చాలా తక్కువ. అదే హిందూ ధర్మం యొక్క మహిమ. అదే సపోజ్ అడిగారనుకోండి, ఈ నామం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా దుష్టులు, మామూలుగా ఇలా అడ్డబొట్టు పెట్టుకుని శివుణ్ణి పూజించేవారు లేకపోతే అయ్యప్పను పూజించేవాళ్ళు వాళ్ళు మంచివాళ్ళు అని చెప్తారు. అలాగ విభాగం చేస్తారు. ఇది రిలిజియన్ లెవెల్లో అలా ఉంటుంది. తర్వాత మీరు పురాణ గాథలు చాలా వినుంటారు. అసలు పురాణము అనగానే మీరు ఫస్ట్ పేజీ తీసి మొదలు పెట్టగానే ఏముంటుంది, ఫస్ట్ పేజీలో ఏముంటుంది, దేవతలు రాక్షసులు ఒకళ్ళతోటి ఒకళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అని ప్రారంభం. అంతే కదండి, అసలు మీరు పేజీ ఒప్పగానే అదే ప్రారంభం. మీరు మత్స్య పురాణం ఓపెన్ చేసినా అదే, వరాహ పురాణం ఓపెన్ చేసినా అదే, ఏ పురాణం ఓపెన్ చేసినా అదే. సో ఆ తర్వాత అలా విడదీసి కూర్చుంటారు. దేవతలంటే ఎవరు, మంచివారు, రాక్షసులంటే ఎవరు, చెడ్డవారు, దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు చెప్పండి, దేవతల పక్షానే ఉంటాడు. తర్వాత దేవుడు కూడా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈ దేవతల్లో ఎవడైనా తెంగర దేవత ఉన్నాడు అనుకోండి, ఎవడో కొంత చెడ్డ దేవత ఒకడు ఉన్నాడుకోండి, అయినా కూడా దేవుడు వాడినే సపోర్ట్ చేస్తాడు. ఆ రాక్షసుల్లో ఎవడో మంచి రాక్షసుడు ఉన్నాడు అనుకోండి, దేవుడు వాడిని కూడా తోసేస్తాడు, వదిలిపెట్టి వాడిని అంటే ఒకప్పుడు రక్షించవచ్చు కూడాను. సో మొత్తానికి దేవతలు రాక్షసులు, దేవతలు దేవతలే, రాక్షసులు రాక్షసులే, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని అలాగ విడదీసేసి ఉన్నాడు. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఓ మాట అన్నాడు, ఏమన్నాడు ఎప్పుడో ఏడాది క్రితం, ఏమన్నాడంటే చూడండి, మేము టెర్రరిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాం, మీరు మా పక్షానుంటే మీరు కూడా టెర్రరిస్టులని యుద్ధం చేస్తున్నట్టు మంచివాళ్ళ కింద పరిగణింపబడతారు, మీరు మా పక్షాన లేకపోతే మీరు టెర్రరిస్టులని సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము పరిగణిస్తాము అని చెప్పాడు. చెప్తే ప్రపంచంలో అందరూ కూడా అపోజ్ చేశారు ఆ ఒప్పుకోం ఇలాగానే. ఎందుకంటే ఆయన మొత్తం ప్రపంచాన్నంతని రెండింటి కింద విడదీసేసి, ఇదిగో ఇటు అటు, ఇటు మేమున్నాం, మీరందరూ ఉంటే మా వైపు ఉండండి లేకపోతే అటు ఉండండి, అలాగే చెప్పే అధికారం ఆయనకి లేదు, అలా విడదీయడానికి వీలు లేదు.
కానీ అలా విడదీస్తారు. మనం కూడా మన నిత్య జీవితంలో మనం కూడా ఎలా ఉంటామంటే, ఏ వీడు దుష్టుడ్రా, వాడు మంచివాడు అని అలా మనుష్యుల్ని మంచివాళ్ళు దుష్టులు అని విడగొట్టు కూర్చుంటాం. నేను అనేక సందర్భాలు సమాజంలో ఎలా ఉంటాయి అని చెప్తున్నా. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళలోనూ దాంట్లో కూడా ఇటువంటి విభాగం ఉంటుంది. అరే వీళ్ళు మగపిల్లి వారు రా బాబు, కొంచెం పొగరమూతగా ఉంటారు అని, మగపిల్లివారంటే పొగరమూతగా ఉంటారని మనకి లెక్క, ఆడపిల్లి వారంటే ఆ పర్వాలేదు మంచివాళ్ళు అని అక్కడికక్కడే మళ్ళీ ఓపెసరంత విభాగం. లేకపోతే కొన్ని కులాల్లో ఫలానా కులం వాడంటే అబ్బో వీళ్ళు చాలా గర్వంగా, ఈ కులం వాళ్ళందరూ చాలా గర్విష్ఠులరా, దుష్టులు వీళ్ళు అని ఒక లెక్క, వాడు ఇంకో కులం వాడైతే ఈ కులం వాడు మంచివాడు అని. ఈ విధంగా మనము ఎలా చేస్తామంటే అలా విభాగం చేసి కూర్చుంటాం. ఈ మతాధికారులు, ధర్మాధికారులు తర్వాత వీళ్ళు ఈ విభాగాన్ని వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. సమాజ జీవనంలో చాలామంది అలాంటి విభాగాల్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇదంతా కూడా చాలా తప్పు. నిజానికి వాస్తవ పరిస్థితి ఏమిటంటే, అబ్సల్యూట్గా మంచివాడనో దేవతని కానీ, అబ్సల్యూట్గా చెడ్డవాడు రాక్షసుడిని కానీ ఏమీ లేదు. మీరు ఎవరిని దేవతని అంటారో వాళ్ళలో, వాళ్ళ హృదయంలో అనేక దోషాలు ఉండుండొచ్చు, వాళ్ళలో కూడా చెడ్డ లక్షణాలు కొద్ది గొప్ప ఉండొచ్చు. అలాగే ఎవళ్ళని మీరు దుష్టుడని కేటగిరీ వేస్తారో వాళ్ళలో కూడా అనేక మంచి లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి మనుష్యులను అలా విడదీయరాదు, అదొక పాయింట్. తర్వాత ఇంకొక ప్రధానమైన విషయము, ఇంకే అందరినీ అలా సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలనే సామాజిక శాస్త్రం కాదు ఇది. నిజానికి నేను అలా సామాజిక శాస్త్రం అలా కొంతవరకు చెప్పుకొచ్చాను, ఎందుకంటే నిత్య జీవితానికి సంబంధించినటువంటి చర్చ కింద దాన్ని చూపించే ప్రయత్నం చేశాను. దీన్ని ఇంకొక లెవెల్ పైకి వెళ్ళి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎలాగంటే చూడండి, మీరు రెండు ఆభరణాలను చూస్తున్నారనుకోండి. ఒక ఆభరణము చాలా నేర్పు కలిగినటువంటి కంసాలే, చాలా గొప్ప ఆర్టిస్ట్ మంచి అందంగా దాన్ని, ఒక శిల్పి దాన్ని తయారు చేశాడు, చాలా అద్భుతమైనటువంటి ఆ పనితనం మనకి దాంట్లో కనపడుతుంది. రెండవ ఆభరణము అప్పుడప్పుడే ఆ ఆభరణాలు తయారు చేసే కళని నేర్చుకుంటూ ఇంకా అనుభవం లేనివాడు ఏదో కొంచెం వంకర టెంకరగా ఓ మోస్తరుగా చేసి పెట్టాడు. అప్పుడు మనం ఏమంటాము, ఇది మంచిది ఇది చెడ్డది అని విభాగం చేస్తాం. అలా విభాగం చేసేప్పుడు మన దృష్టి దేని మీద ఉన్నది, కేవలము రూపము నామము అని అంటారు. నామరూపాల మీద మాత్రమే మనం పూర్తి ఫోకస్ పెట్టుకుని ఇది మంచిది ఇది చెడ్డది అని విభాగం చేసి పెట్టుకున్నాం, కేవలం నామరూపాల మీద మాత్రమే. ఒక పిసర మీరు పైకి లేచి అంటే మానసికంగా ఒక ఎదుగుదలని మీరు చూపించి, ఈ నామరూపములు మిథ్య, ఇది మంచి అద్భుతమైన పనితనము కలిగిన ఆభరణం అన్నా కూడా అది ఒక కాలంలో పుట్టింది, మరో కాలంలో లేకుండా పోతుంది, కాబట్టి అది శాశ్వతం కాదు, సత్యం కాదు, కనబడిదే కానీ సత్యం కాదు, మిథ్య. అది ఉంటే సినిమా తెర మీద ఒక క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఇంకో క్యారెక్టర్ చాలా దుష్టమైన క్యారెక్టర్ అని మీరు అంటారు. 2 గంటల సినిమా పూర్తయ్యేప్పటికీ ఈ మంచి క్యారెక్టరు హుళక్కియే, హుళక్కి అంటే లేనిది ఉన్నట్టు కనపడిందే కానీ వాస్తవంగా లేనిదే, అలాగే చెడ్డ క్యారెక్టర్ కూడా లేనిదే. కాబట్టి ఇది మంచిది ఇది చెడ్డది అని మన మనస్సుని మనం ఇలా 2 ముక్కలు చేసుకుని స్ప్లిట్ చేసుకుని కూర్చుని మనం ఏమిటి సాధించాము, ఏమీ సాధించలేము. మీరు నామరూపాలు చూడకుండగా నామరూపాలకు అతీతమైన తత్వాన్ని చూడగలిగితే, ఉదాహరణగా 2 ఆభరణాల విషయంలో మీరు తత్వాన్ని కనుక చూడగలిగితే, ఈ ఆభరణము మంచిది ఆభరణము చెడ్డది అనే దృష్టి చెరిగిపోయి దానికి అతీతమైన దృష్టి ఏమిటంటే, మనం లోకులు మంచిదని అనుకున్న ఆభరణానికి మూలంలో కూడా ఒకే బంగారము కలదు, లోకులు చెడ్డది అని అనుకున్న ఆభరణానికి మూలంలో కూడా ఒకే బంగారము ఉన్నది అనే సత్యాన్ని మనం గ్రహిస్తాం. అటువంటి స్థాయికి మనిషి ఎదగాలి, అది ఇక్కడ పాయింట్. ఇప్పుడు ఈ బంగారపు వ్యాపారం చేస్తారు చూడండి, జ్యువెలర్ షాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏవో అనేక రకాల ఆభరణాలు చేయిస్తారు. కొంత ఫ్యాషన్కి ఏది బాగా పికప్ ఉందో అవి ఎక్కువ చేస్తారు, మిగతా ఆభరణాలు కూడా చేసి పెడతారు. అక్కడ కొన్ని ఆభరణాలు పెట్టారనుకోండి,
వచ్చిన వాళ్ళు అలా వాళ్ళకి చూపిస్తే అబ్బాయి ఇది బాగులేదండి అని అలాగా అలా 10 మందో 20 మంది కస్టమర్సో ఇది బాగులేదు ఇది బాగులేదన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అది తీసుకెళ్ళి కరిగించేసి మళ్ళీ దాని ఫ్యాషన్ మార్చేసి ఏదైతే బాగుందని అందరూ అంటున్నారో అదే షేప్లో దాన్ని తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు, అదే బంగారం. కాబట్టి వీడు బాగుందన్నది బంగారమే, బాగులేదన్నది బంగారమే. వీడి ఇటువైపు ఉండి కొనివాడికి ఇది బాగుంది ఇది బాగులేదు కానీ అటువైపు ఉండి అమ్మివాడికి ఇది బాగుంది ఇది బాగులేదని వాడికే ఉండదు. వాడు బాగుందన్నది వాడికి బంగారమే, బాగులేదన్నది వాడికి బంగారమే. నిజానికి దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఈ నగలని అమ్మివాడు ఒక రకమైన తత్వవేత్త, వాడు సత్యాన్ని సత్యజ్ఞానం గలవాడు. ఈ నగలను కొనుక్కునేవాడు వ్యామోహంలో ఉన్నవాడు. ఇది ఒక జీవిత రహస్యం. కాబట్టి అలాగే మనిషిని మనం చూసి, నామరూపాలు చూసి, నామరూపాలు అంటే ఏమిటి, మీరు కులమో వర్గమో లేకపోతే వాడు చేసిన పనో వాడు మీకు అనుకూలమనో ప్రతికూలమనో ఏదో పై విషయాన్ని మాత్రమే చూసి వాడిని వీడు సాధువు వీడు పాపి అని 2 కేటగిరీల్లో వేసి ఆ విధంగా మనుషులతో వ్యవహరించటము చాలా చాలా తప్పది. అది ఎంత అపరాధమంటే ప్రతి మనిషి హృదయంలోనూ ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక మనిషిని మీరు చూశారు, ఏ లెవెల్లో చూశారు సే స్కిన్ డీప్, కేవలము చర్మం లెవెల్లోనే చూశారు. చూస్తే మీరు ఎలా డివైడ్ చేస్తారు, వీడు మగవాడు ఆడది లేకపోతే మన కులం వాడు ఇంకో కులం వాడు మన బంధువు కాదు అని ఆ నామరూపాల లెవెల్లో దేహం లెవెల్లో చూస్తే మీరు అలాగా ఆ మనిషిని వర్గీకరిస్తారు. అలా కాకుండా ఆ మనిషి యొక్క మనస్సు కేసి మీరు చూశారనుకోండి, మనస్సు అతని యొక్క బుద్ధిని మీరు పరిగణనలోకి తీసుకున్నారనుకోండి, బుద్ధి మనకు ఎలా తెలుస్తుంది అంటే అతను చేసే చేష్టలను బట్టి తెలుస్తుంది. ఏదో ఒకటి పనులు చేస్తే ఆ మనిషి యొక్క బుద్ధి మనకు తెలుస్తూ ఉంటుంది. ఆ బుద్ధిని బట్టి మీరు చూస్తే ఏమని అంటారు, వీడు మంచివాడు సద్బుద్ధి గలవాడు, వీడు దుర్బుద్ధి అని అలా విడతీస్తారు. అక్కడ కూడా సాధు పాప అనే విభాగం తప్పనిసరి అవుతుంది. మీరు బుద్ధి కాకుండా అంటే దేహము కంటే లోతు బుద్ధి మనస్సు, బుద్ధి అన్న మనస్సు అన్న ఒకటే అర్థంలో వాడుతున్నాను నేను, దేహము అనే లెవెల్ని దాటి మనస్సు అనే లెవెల్ని కూడా దాటి ప్రాణము అనే లెవెల్లో చూశారనుకోండి, ప్రాణశక్తి, వాడిలో ప్రాణశక్తి ఉందా లేదా, వాడి దేహం అందంగా ఉందా అందంగా లేదా ఆ విషయం లాటిపెట్టండి, ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా ఆ విషయం లాటిపెట్టండి, వాడి మనస్సులో ఉండే భావావేశములు అంటే ఇమోషన్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా ఆ విషయం కూడా పక్కన పెట్టండి. ఆ రెండింటికి అతీతంగా ఈ రెండింటికి లోతులో లోపల ఏముంది మీరు చెప్పండి నాకు, ఈ రెండింటి లోపల ఏముంది, దేహానికి మనస్సుకి లోపల ఏముంది, ప్రాణశక్తి ఉండదు. ఆ ప్రాణశక్తి వాస్తవంలో దాంట్లో మంచి చెడు అనేది ఏమైనా ఉంటుందా, మంచి ప్రాణము చెడ్డ ప్రాణము అనేది ఏమైనా ఉంటుందా, ఉండదు. ఇప్పుడు ఈ ఫ్యాన్ బాగా తిరుగుతోంది అనుకోండి, ఆ ఫ్యాను సరిగ్గా తిరగట్లేదు, కర 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 సౌండ్ చేస్తూ సౌండే గోలే కానీ తిరగట్లేదు అనుకోండి, అప్పుడు ఇది మంచి ఫ్యాను అది చెడ్డ ఫ్యాను అని ఉంటుంది, కరెక్ట్. కానీ ఈ మంచి ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మంచిదని చెడ్డ ఫ్యాన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ చెడ్డదని ఏమైనా ఉంటుందా, ఉండదు, అలా ఏమి ఉండదు. ఇప్పుడు అప్పుడప్పుడు ట్యూబ్ లైట్లు వెలుగుతూ ఆరుతూ ఉంటాయి, చెడిపోయి ఎంత డిస్టర్బెన్స్ అయిపోతుందంటే అది కట్టేసి వరకు మనకి తోచదు అసలు. ఇంకో ట్యూబ్ లైట్ అద్భుతంగా ప్రకాశిస్తూ మనకి వెలుతురుస్తాం. ఇప్పుడు ట్యూబ్ లైట్ లెవెల్లో మంచిది చెడ్డది అని ఉంటుంది, కానీ ఎలక్ట్రిసిటీ లెవెల్లో ఇగో ఇక్కడ మంచి ఎలక్ట్రిసిటీ అక్కడ చెడ్డ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడు మీకు ఒక్కటే రహస్యం, ఉపకరణము యొక్క స్థాయిలో, ఉపకరణం అంటే గ్యాడ్జెట్, దాని స్థాయిలో మన లౌకికమైన విభాగములు అంటే మంచి చెడు అనేవి ఉంటాయి తప్పిస్తే, ఆ ఉపకరణంలో ప్రకటమవుతున్న తత్వం ఏది కలదో దాని స్థాయిలో మీకు మంచి చెడు అనే విభాగము ఉండనే ఉండదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అంచేతనే ఒక మనిషి మన దగ్గరికి వచ్చేటంటే మీరు మనిషి యొక్క నామాన్ని రూపాన్ని లేదా దేహాన్ని మనస్సుని మాత్రమే మీరు చూస్తే అలాగే చూస్తూ ఉంటాం మనం, అలా చూడడానికే అలవాటు పడుతుంటాం. అలా చూస్తున్నప్పుడు మనకి
మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, పాపాత్ములు దుష్టులు సద్బుద్ధులు, దేవతలు రాక్షసులు, నా వాళ్ళు పరాయి వాళ్ళు అని ఇలాంటి భేదాలన్నీ కనబడతాయి. అలా కాకుండా దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అభ్యాసం చేసి దాంట్లో అనేక స్థాయిలు. ఒకటి ఏమిటంటే శ్రవణం. అసలు ముందు ఇటువంటి దృష్టి ఒకటి కలదు, నామరూపములకు అతీతమైన దర్శనము ఒక విషన్న ఒకటి ఉన్నది అని మీకు తెలియాలి. అని ఎలా తెలుస్తుంది? మీరు భగవద్గీత పాఠం వింటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. లేకపోతే తెలిసి ఒక ప్రసక్తే లేదు అసలు. అది వేదాంతంలోనే తెలుస్తుంది. మీరు కేవలం దేవాలయానికి దర్శనానికి, మీరు తిరుపతి దర్శనానికి వెళ్ళారనుకోండి, ఏమో మంచి చెడు అనేవి రెండు లేవు, రెండింటికి అతీతమైనటువంటి పరమార్థతత్వాన్ని నువ్వు దర్శించు అని మీకు తెలిసే అవకాశం ఉందా? తెలిసే అవకాశం. మీరు అయ్యప్ప దర్శనానికి 18 సార్లు వెళ్ళారనుకోండి, అప్పుడు తెలిసే అవకాశం ఉందా? సాధుష్ పపిచ పాపేషు సమబుద్ధి విశిష్యతే అని తెలిసే అవకాశం లేదు. మీరు ఒక్క గీతా క్లాస్కి వస్తే తెలిసిపో. అంటే దాని స్థాయి దానికి నేను వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. అలా దాన్ని జాగ్రత్తగా దాన్ని మీరు ఆ లెవెల్లో అర్థం చేసుకోవాలి, దాని స్పిరిట్ తెలుసుకోవాలి. అయ్యప్ప నేను వెళ్ళొచ్చాను, అదేమీ సమస్య కాదు. తిరుపతి అవకాశం వస్తే నేను వెళ్తాను. వెళ్ళినా అక్కడ క్యూలో కష్టపడాలి, ఏమీ తెవలు పెట్టదని వెళ్ళట్లేదు కానీ, లేకపోతే నేను తయారవుతాను, అదేమీ సమస్య కాదు. కాబట్టి మీకు ఏ స్థాయిలో ఏది లభిస్తుంది, ఎక్కడ ఏది లభించదు అనే దానికోసం చెప్తున్నాను. కాబట్టి మీకు మతం స్థాయిలో, పూజ స్థాయిలో మీకు విభాగమే అనుభవానికి వస్తుంది. తప్పిస్తే విభాగమునకు అతీతమైన పరమార్థతత్వం అది ఆ అనుభవానికి రాదు. కల్చర్లో మూడు లెవెల్స్ ఉంటాయి. రిచువల్ కర్మకాండ, మిథాలజీ అంటే పూజ భక్తి తీర్థయాత్ర ఎట్సెట్రా, వేదాంత ఫిలాసఫీ, మూడు లెవెల్స్ ఉంటాయి. ఈ మొదటి రెండు లెవెల్స్లో మీకు ఆపోజిట్స్ ద్వంద్వాలు ఉంటాయి. మూడో లెవెల్లో ద్వంద్వాలకు అతీతమైనటువంటి ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. మనం ఇప్పుడు ఆ లెవెల్ మాట్లాడుతున్నాం, ఫిలాసఫీ లెవెల్ మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ లెవెల్లో సాధుష్వపిచ పాపేషు సమబుద్ధి విశిష్యత, వాడు సాధువైనా వాడు సత్పురుషుడైనా దుష్టుడైనా, దుష్టుడని లోకంచేత గుర్తింపబడ్డవాడైనా, సత్పురుషుడుగా లోకంచేత గుర్తింపబడ్డవాడైనా, మహాత్ముల యొక్క దృష్టిలో ఆ విభాగములు ఏమీ ఉండవు. వారు సత్పురుషులుగా లోకంచేత గుర్తింపబడ్డవారి ఎందు, దుష్టులుగా లోకంచేత లెక్క వేయబడిన వారి ఎందు కూడా ఒకే పరమాత్మని దర్శిస్తారు. ఆ ప్రాణశక్తియే పరమాత్మ. పరమాత్మకి ప్రాణహాని పేరు. కాబట్టి ఆ ప్రాణశక్తిని మనము దర్శించటం, అభ్యాసం చేయాలి. చూడండి, మనము ఆపోజిట్స్ని దర్శించటంలో మన మనస్సుకి విశ్రాంతి లేకుండా అయిపోతుంది. మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు ఈ వీధి కుక్కలు ఉన్నాయనుకోండి, అవి మరుగుతూ ఉంటాయి. సాధారణంగా పొగలు శుభ్రంగా నిద్రపోతాయి. అవి మనం ఇటు అటు సంచారం చేస్తుంటే చూడొచ్చు, అవి ఏదో కార్నర్లో ఓ మంచి చోటు చూసుకుని అక్కడ పడుకుని నిద్రపోతాయి. రాత్రి తెల్లవారులు గానా బజానా చేస్తూ ఉంటాయి. ఏమండి, మీరు రాత్రి తెలివచ్చిందనుకోండి, కుక్కలు పిచ్చెత్తినట్టుగా మురుగుతున్నాయి. మురిగినప్పుడు మీరు మానసికంగా దాన్ని విరోధించి, ఈ ఆ శబ్దాన్ని మీరు విరోధించి, ఎలాగా, ఇది న్యూసెన్స్, ఈ దిక్కుమాల కుక్కలు, ఈ మున్సిపాలిటీ వాళ్ళు వీటిని తీసేయరు, ఇవి నిద్రను చెడగొట్టేస్తున్నాయి, వీటి వల్ల అంత నాన్సెన్స్, న్యూసెన్స్ అని ఇలాగ మీరు మానసికంగా విరోధించినట్లయితే ఏమవుతుందో తెలిసిన, అవి ఎలా మరుగుతూనే ఉంటాయి. అవేమీ సెటిల్మెంట్ అయ్యేది ఏమీ లేదు. నెంబర్ వన్, మీ నిద్ర పట్టదు చాలాసేపటి వరకు, ఎందుకంటే మనస్సు అంతా కలత చెంది నిద్ర పట్టదు. నెంబర్ టూ, మనస్సు ఈ ద్వంద్వాలలో ఇరుక్కుపోయి మీకు మనస్సు చెడిపోతుంది. అది ఒక బ్యాడ్ హ్యాబిట్, రెసిస్టెన్స్ అన్నమాట. అంటే దాన్ని విరోధించుట అనే, మానసికంగా మీరు విరోధిస్తూ ఉంటారు, వ్యతిరేక భావాన్ని డెవలప్ చేసుకుంటారు. దాని మూలంగా మీ మనస్సులో ఒక అలజడి ఆందోళన నిర్మాణం అవుతుంది. మీరేం చేయొచ్చు అంటే, కిటికీలోంచి గాలి వస్తుందనుకోండి, మీరు దాన్ని విరోధిస్తారా? విరోధించారు. అలా వస్తుంది, అలా పోతుంది. సరిగ్గా అదే దృష్టి, ఆ శబ్దం అలా వచ్చింది పోతుంది. శబ్దాన్ని విరోధించం, దాన్ని జడ్జి చేయం, ఇది మంచిది అని కానీ చెడ్డది అని కానీ. జనరల్గా చెడ్డదని చేస్తూ ఉంటాం. చెడ్డది కాదు మంచిదని అనుకోమని నేను చెప్పట్లేదు. చెడ్డది అని కానీ మంచిది అని కానీ మీరు అసలు దాన్ని సెపరేట్ చేయద్దు, విభాగం చేయద్దు. అలాగ గాలి వచ్చింది పోయింది, అలాగే ఈ శబ్దం కూడా వస్తుంది పోతుంది. నేను దాన్ని అలాగా ముందు అసలు జడ్జి చేయటం మానేయాలి.
అంటే దాన్ని ఒక కేటగిరీలో వేయటం మానేయాలి. ఇది మంచిదని కానీ చెడ్డదని కానీ లేకపోతే డిస్టర్బెన్స్ అని కానీ డిస్టర్బెన్స్ కాదని కానీ ఏ కేటగిరీ వేయొద్దు అసలు. జస్ట్ అలా న్యూట్రల్గా సమంగా ఉండిపోవటం, జస్ట్ అలా అబ్జర్వ్ చేసేసి ఉండిపోవటం. ఏమవుతుందో తెలుసునండి, మీకు అది కనుక కొంచెం మీరు అభ్యాసం చేయగలిగినట్లయితే అది ఒక డిస్టర్బెన్స్ అనే భావన పోతుంది మనస్సులోంచి. ఎప్పుడైతే మనస్సులోంచి అది డిస్టర్బెన్స్ అనే భావన పోయిందో మీకు మనస్సుకి డిస్టర్బెన్స్ అవ్వదు, మీ నిద్ర మీకు వెంటనే నిద్రపడుతుంది. ఇంక ఈ పైన అది అభ్యాసం అయిన తర్వాత అవి ఇంతకంటే డబుల్ ఎక్కువగా కూడా మురిగినా మీకు నిద్ర డిస్టర్బ్ కాదు. ఒకవేళ ఒక్కసారి తెలివి వచ్చినా మీరు అలాగ సౌమ్యంగా రెసిస్ట్ చేయకుండా అలా ఉండిపోతే ఆ సౌండ్ ఎలా వచ్చేలా వెళ్ళిపోతుంది, మీరు కామ్గా ఉండిపోతారు, మళ్ళీ హాయిగా నిద్రపోతారు. కాబట్టి ఈ రెండింటిలో తెలివైన పని ఏమిటో మీకు స్పష్టమవుతూనే ఉంది. కాబట్టి సమబుద్ధి, అటువంటి చిన్న చిన్న అంశములలో కూడా సమబుద్ధిని కలిగి ఉన్నట్లయితే మనం ప్రతిదాన్ని విషమ బుద్ధిలో చూస్తాం. ఏదైనా స్మెల్ వచ్చిందనుకోండి, ఇట్ ఈస్ బ్యాడ్ స్మెల్, వీళ్ళందరూ ఇక్కడే చెత్త పారేస్తూ ఉంటారు, దాని నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టడానికి తప్పిస్తే వాళ్ళు ఏమీ పని చేయరు, ఈ సొసైటీలో సివిక్ సెన్స్ లేదు, అవన్నీ సత్యమే, ఇవన్నీ నేను అసత్యాలు అంటలేదు. సొసైటీలో సివిక్ సెన్స్ లేనమాట వాస్తవం, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది గిరాటేస్తారన్నది వాస్తవమే, మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ తీసుకుంటారే కానీ శుద్ధి చేయరు అన్నది వాస్తవమే. నేను వాస్తవాన్ని నేను కాదంటలేదు, నేను మాట్లాడుతున్నది మనస్సు యొక్క సమతౌల్యాన్ని మనం నిలబెట్టుకోవాలా వద్దా, అదే నేను పాయింట్. అలాగే దాన్ని జడ్జి చేయకుండగా అంతకుముందు వచ్చిన సుగంధం పోయింది, వచ్చింది పోయింది, అలాగే ఈ దుర్గంధం కూడా వస్తుంది పోతుంది, అవసరమైతే తలపేసుకుంటాం, దాని మీద జడ్జి చేయం, మనస్సును కేటగరైజ్ చేయం, అలా సాక్షిగా ఉండిపోతాం, సమబుద్ధిలో ఉండిపోతాం. అప్పుడు మీకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఒక సమరసత హార్మోని నిర్మాణం అవుతుంది. ఆ విధంగా జీవితంలో ప్రతి క్షణము ప్రతి అడుగులో మనకి ఎదురవుతూ ఉండేటువంటి ద్వంద్వముల ఎడల చక్కని సమబుద్ధిని మనం కలిగి ఉండాలి. ఆ సమత్వాన్ని దర్శించే ఉపాయం ఏమిటంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి. మనకి మర్యాద చేసి మాల వేసిన వాడి హృదయంలో ఏ ఈశ్వరుడు ఉన్నాడో, నా హృదయంలో ఏ ఈశ్వరుడు ఉన్నాడో, మనల్ని అవమానించి లేకపోతే మన మనస్సుకి కష్టాన్ని కలిగించినటువంటి వ్యక్తి యొక్క హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు అని ఒక్క మాట గుర్తుపెట్టుకోగలిగితే, అసలు ఈ మాట గుర్తుకొస్తే మీకు వెంటనే సమబుద్ధి నిర్మాణం అవుతుంది, ఆ సమయానికి అది గుర్తు రావాలి. అలాగా సమబుద్ధిని అభ్యాసం చేసినట్లయితే మీకు జీవితంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, వచ్చిన కష్టాలు పోతాయి, వచ్చిన సుఖాలు పోతాయి, మీరు అన్ని సందర్భాల్లో కూడా సమతౌల్యంతో బ్యాలెన్స్డ్ మైండ్తో ఉండిపోగలుగుతారు. సరే, దానివల్ల ఏమిటి ఉపకారం అని మీరు అనొచ్చు. సమబుద్ధియే పవిత్రమైన బుద్ధి, శుద్ధమైన బుద్ధి. ఆ విధంగా శుద్ధమైన కాలుష్యము లేని బుద్ధి యందు పరమేశ్వరుడు సాక్షాత్కరిస్తారు. ఎందుకో తెలుస్తుందండి, ప్రశాంతస్య జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. పరమాత్మ అలాగ చాలా దగ్గరగా ఆత్మ చైతన్య రూపంగా, నేను ఇందాక ప్రాణము అన్నానే, ఆ ప్రాణానికి మూలంగా మన హృదయంలో సర్వదా నిలిచి ఉన్నాడు. కేవలము ఈ మనస్సులో ఉండే విషమ బుద్ధి అనే పరదాతో కప్పివేయకూడదు. ఎప్పుడైతే మీరు విషమ బుద్ధిని త్యాగం చేసి సమబుద్ధిని నిర్మాణం చేసుకుంటారో వెంటనే ఆ పరమాత్మ తనంత తానుగా ప్రత్యక్షమవుతాడు, అనుభవానికి వస్తాడు, ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు. ఈశ్వరుడు వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు అనుకోండి ఏం చేయాలో అర్థం కాదు, ఈశ్వరుడు అనుభవానికి వచ్చాడు అనుకోండి ఏమీ చేయక్కర్లా, ఆనంద స్థితిలో నిలిచి ఉంటారు, జీవన్ముక్తులై ఉంటారు. ఇగో ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే శ్రీకృష్ణుడు ఏమంటాడు, సమబుద్ధి విశిష్యతే, సమమైన బుద్ధి గలవాడు ఆ యోగ నిష్ఠుడైపోతాడు. ఎందుకంటే సమత్వం యోగ ఉచ్యతే. శ్లోకం అనేసేద్దాము. సుహృన్ మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపి చ పాపేషు.